మొట్టమొదటి వ్యక్తి ఈ క్రిస్మస్ పండగకి కారణం ఎవరు అంటే తండ్రి అయిన దేవుడు యోహాన్ వార్త మూడో అధ్యాయం పదహారు వచనం మనం చూస్తే యోహాంశు వార్త మూడో అధ్యాయం పదకొండు పదహారు వచనం దేవుడు లోకమునెంతో ప్రేమించను కాగా ఏమనుందండి అద్వితీయ కుమారుగా పుట్టినవాణి ఎందు విశ్వాసముంచు ప్రతివాడు నీంపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాను సో ఈ క్రిస్మస్ పండగకి మొట్టమొదటి రీజన్ ఎవరు అంటే తండ్రి అయిన దేవుడు కారణం ఏంటి దేవుడు లోకము ప్రేమించాడు ప్రేమించాడు దేవుడు లోకాన్ని ప్రేమించాడు కాబట్టి తన కుమారుణ్ణి లోకానికి దేవుడు పంపించాడంట ప్రేమ ఏం చేస్తుంది అంటే ద అంటే ప్రేమకున్న సరైన అట్రిబ్యూట్ ఏంటి అంటే వెన్ యు లవ్ యు గివ్ ప్రేమించినప్పుడు ఏం చేస్తాం మనం ఇస్తాం ప్రేమ ఎప్పుడైనా ఇచ్చేటట్లు చేస్తుంది అందుకే వ్యాలంటైన్స్ డే అని ఇట్లాంటి పండ్ ఈ డేలు జరుపుకునేటప్పుడు ప్రేమికులు ఒకళ్ళకొకళ్ళు ఏం చేస్తారు గిఫ్ట్స్ ఇచ్చుకుంటారు అంటే ప్రేమ ఏం చేస్తుంది అంటే జనరల్గా ఇస్తుంది చూడండి తండ్రి అంట మనల్ని ఎంతో ప్రేమించి తన కొడుకుని ఇచ్చేశాడంట సో క్రిస్మస్ పండుగ అనేది మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే దేవుడు ప్రేమించి ఇది మనకి ఇచ్చాడు అని ఆయన ఇచ్చాడంటే అర్థం ఏంటి మనం పొందుకున్నామని మనం పొందుకున్నామంటే ఆయన ఆయన కోల్పోయాడని అంతేనా గిఫ్ట్ ఇచ్చేసామనుకోండి గిఫ్ట్ ఇస్తే అర్థం ఏంటి నేను అవతలకి ఇస్తే నా దగ్గర ఉంటుంది అది ఎవరి దగ్గర ఉంటుంది ఎదుటి వాళ్ళ దగ్గర ఉంటుంది అంటే తండ్రి ప్రేమతో నీ కోసం నా కోసం ఒక త్యాగం చేయడానికి సాక్రిఫైస్ చేయడానికి ఆయన పూనుకున్నాడు కాబట్టి ఈ క్రిస్మస్ పండుగకి మొట్టమొదటి కారణం ఎవరయ్యారు తండ్రి అయ్యారు యోహాను మొదటి యోహాను పత్రిక నాలుగో అధ్యాయం తొమ్మిది వచనాలు చూడండి యోహాన్ రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము తొమ్మిది వచనాలు మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపాను చూడండి ఎందుకు పంపించాడు యేసు ప్రభు ద్వారా మనం జీవించాలని జీవించడం అంటే అర్థం ఏంటి అంటే అంతకుముందు మనం చచ్చిపోయి ఉన్నామా చావు అన్న మాటను మనం అర్థం చేసుకుంటే చావు అంటే అర్థం ఏంటంటే సపరేషన్ అని డెత్ అంటే అర్థం ఏంటి సపరేషన్ అని ఇది మైకు దీన్ని ఎందుకు తయారు చేస్తాము ఇట్లా మాట్లాడటానికి ఇది ఈ పనికి పని చేయట్లేదు అనుకోండి దీన్ని ఏమంటాం మనం డెడ్ అయిందంటాం అంతేనా అంటే ఏ ఉద్దేశం కోసం అయితే ఇది సృష్టించబడిందో ఆ ఉద్దేశం నుంచి ఇది వేరైపోతే దీన్ని ఏమంటాం మనం డెడ్ అంటాం చచ్చిపోయింది అంటాం దేవుడు యేసు ప్రభు అంటే ఈ లోకానికి పంపించాడంట ఎందుకు ప్రేమించాడు కాబట్టి పంపించాడు కారణం ఏంటి ఎటువంటి పరిస్థితుల్లో పంపించారు మనుషులందరూ చచ్చిపోయి ఉన్నారు చచ్చిపోయి ఉన్నారా అంటే ఫిజికల్ డెత్ కాదు కానీ అది శారీరకమైన మరణం కాదు కానీ ఎట్లాంటి మరణం అది ఆధ్యాత్మికమైన మరణం ఆధ్యాత్మికమైన మరణం అంటే ఏంటి దేవుడు ఏ ఉద్దేశం కోసం నిన్ను నన్ను సృష్టించుకున్నాడో ఆ ఉద్దేశం నుంచి వేరుగా మనం జీవిస్తున్నామని దేవుడు యేసుప్రభుని లోకానికి పంపించాడంటే కారణం ఏంటి మనం ఆయన ద్వారా జీవించినట్లు అన్నాడు అంటే అర్థం ఏంటి ప్రభువుని రక్షకుడుగా అంగీకరించిన ప్రతి ఒక్కడు ఏ పనైతే దేవుని కొరకు వాడు చేయాలో ఏ పని అయితే దేవుడి కొరకు వాడు చేయకుండా దూరంగా జీవిస్తున్నాడో ఆ పని మరలా చేసి వాడు మరలా జీవిస్తాడని దేవుని కొరకు జీవించడం అంటే అర్థం ఏంటి అంటే దేవుడు ఏ పని కోసమైతే నిన్ను సృష్టించాడో ఆయన చిత్తానుసారంగా నువ్వు జీవించడం మొదలు ఆయన చిత్తానుసారంగా నువ్వు చేసే పనులు చేయడం మొదలు చేయాల్సిన పనులు చేయడం మొదలు మనం ఏం చేస్తున్నట్లు జీవిస్తున్నట్లు ఒకవేళ దేవుని చిత్తానుసారంగా మనం క్రియలు చేయట్లేదు అనుకోండి మనం ఎలా ఉన్నట్టు ఇంకా చచ్చిపోయినట్లు అందుకే ఏమన్నాడు ఏమన్నాడంటే మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞల్ని మీరు గై కొంటారు అన్నాడు ఇఫ్ యు లవ్ మీ యు విల్ ఒబే మై కమాండ్స్ ఏసు ప్రభుని ప్రభు ఐ లవ్ యూ అని ఎలా చెప్తాము దేవుడు బైబిల్లో చెప్పినా లేకపోతే దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞల్ని మనం పాటించడం ద్వారా మనం దేవుడికి ఏం చెప్తాము ఐ లవ్యూ అని చెప్తాం దేవుణ్ణి ప్రేమించే విధానం అది ఆలోచించండి తండ్రి కొడుకును కోల్పోయాడు మన కోసం తనకున్న ఏకైక కుమారుణ్ణి మన కోసం ఏం చేశాడు బలియాగంగా ఈ లోకానికి పంపించాడు ఆయన నష్టపోవడానికి ఇష్టపడ్డాడు కారణం ఏంటి నీ మీద నా మీద ఉన్న ప్రేమ ఆ ప్రేమ ఏం కోరుకుంటుంది నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఆయన ఎందుకోసమైతే నిన్ను నన్ను సృష్టించాడో ఆయన ఉద్దేశాన్ని సఫలపరచడానికి మనం ఇక్కడ జీవించాలని ఆ ప్రేమ కోరుకుంటుంది క్రిస్మస్ పండుగ దేవుని చిత్తాన్ని చేసేవాడిగా నిన్ను నన్ను మార్చకపోతే ఈ క్రిస్మస్ పండగలో ఉన్న ప్రాముఖ్యమైన కారణాన్ని మనం నెరవేర్చకుండా దేవుడు ఈ లోకానికి రావడాన్ని నిరర్థకం చేసినట్టని మనం అర్థం వి ఆర్ యాక్చువల్లీ నల్లిఫైయింగ్ ద కమింగ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ టు దిస్ కారణం ఏంటి అంటే దేవుడు అంటే ఎందుకు పంపించాడంట చదువుతారా మరి ఇంకొకసారి మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపాను దీని వలన దేవుడు మన ఎందు ప్రత్యక్షపరచబడేను ప్రేమ దీంట్లోనే ప్రత్యక్షపరచబడుతుంది దీంట్లో ఆయన కుమారుణ్ణి పంపించటంలో మన ప్రేమ ఆయనకి ఎలా ప్రత్యక్షపరచబడుతుంది ఆ కుమారుడు చెప్పిన పనులు మనం చేయటంలో సింపుల్ అండి రెసిప్రొకేషన్ యోహాన్ సువార్త మూడాధ్యాయం పదహారు వచ్చిన ఏం తెలిసింది దేవుడు లోకాన్ని ప్రేమించి తన కుమారుణ్ణి పంపించాడనే విషయం తెలిసింది మొదటి యోహాను నాలుగు తొమ్మిది పదులు ఏం తెలిసింది దేవుడు ప్రేమించి పంపించాడు ఎందుకు పంపించాడు జీవించినట్లు మనం ఆయన పంపించాడు జీవించడం అంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞలు మనం గై కొంటమని అయితే ఇలా పంపించడానికి దేవుడికి వెనకాలన్న ఉద్దేశం ఏంటి ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయం ఐదో వచనంలో ఏముంటుందంటే ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయం ఐదో వచనం పండగ రోజు ఎక్స్క్యూజ్ ఏం చేయట్లేదు నేను చాలా రిఫరెన్సుల నుంచి తీసుకెళ్తాను ఈరోజు ఎఫ్ఎస్సీ పత్రిక మొదటి అధ్యాయం ఐదో వచనం ఎట్లనగా తన ప్రినియన్ ప్రియునియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున ఎందుకంటే చూడండి క్రిస్మస్ వెనకాల తండ్రి కొన్ని ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ థింగ్ ప్రేమ ప్రేమను బట్టి యేసు ప్రభువును పంపించాడు ఏసుప్రభుని పంపించినప్పుడు ఏసుప్రభు ద్వారా ఈ లోకానికి దేవుడు ఒక సందేశాన్ని అంటే సత్యాన్ని పంపించాడు ఎవరెవరైతే ఆ సత్యాన్ని నమ్మి ఆయన చెప్పిన పనులు చేస్తా యేసుప్రభుని ప్రేమిస్తారో వా ఆ ప్రభు ద్వారా మనలందరినీ దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంట ఆయన కుమారులుగా అంటే ఆయన దైవత్వానికి ఆయన రాజ్యానికి మనల్ని వారసులుగా చేయడానికి తండ్రి ప్లాన్ చేశాడంట ఈ క్రిస్మస్ పండగ వెనకాలన్న ఉద్దేశం అయితే ఇట్లాంటి ప్లాన్ జరగడానికి దేవుడు ఆయన కొడుకుని ఏం చేయాల్సి వచ్చింది అంటే పత్రిక రెండవ అధ్యాయము పదిహేడవ వచనం చూడండి పత్రిక రెండవ అధ్యాయము పదిహేడు కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడా నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చను దేవుడు తండ్రి అయిన దేవుడు తను ఆశించిన పనులు చేయడానికి తన కొడుకునంట ఆ ఉన్నతమైన స్థితిలో నుంచి దించి సామాన్యమైన మనుషులతో ఒకనిగా ఆయన్ని చేయాల్సి వచ్చిందంట నేను ఆర్డర్ మిస్ అవ్వద్దండి దేవుడు లోకాన్ని ప్రేమించాడు కొడుకుని పంపించాడు ఎందుకు పంపించాడు ఆయన ద్వారా మనం జీవించినట్లు జీవించటం అంటే ఏంటి దేవుడు ఆజ్ఞల్ని పాటించడం పాటించటం ద్వారా ఏమవుతుంది ఏసుక్రీస్తు క్రీస్తు ద్వారా అయినా కుమారులమవుతాం ఇలాంటి మార్గాన్ని యేసు ప్రభు ద్వారా మనల్ని చేయడానికి తండ్రి చేసిన ఇంకొక గొప్ప త్యాగం ఏంటి తెలుసా యేసుప్రభు ఔన్నత్యాన్ని నుంచి అంటే ఉన్నతమైన స్థితిలో నుంచి ఆయన్ని మిగతా మనుషుల్లాగా సామాన్య మానవుల్లాగా ఆయన్ని తండ్రి తగ్గించాడంట సో క్రిస్మస్ తండ్రి కొడుకును కోల్పోవడానికి దారితీస్తే కేవలం కోల్పోవడం మాత్రమే కాదు ఆ కొడుక్కి ఉన్న ఉన్నతమైన స్థితిని తగ్గించి ఎవరెవరైతే ఆయనకి వ్యతిరేకంగా పాపులుగా జీవిస్తున్నారో వాళ్ళ స్వరూపానికి వాళ్ళ లెవెల్కి కొడుకుని తగ్గించిందంట చూడండి క్రిస్మస్ పండుగ గురించి ఆలోచించేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాల ఎందుకు అయింది ఇది పండగ ఒక తండ్రి కొడుకును కోల్పోయాడు జనరల్గా మన పిల్లలు ఉన్నతమైన స్థితుల్లో ఉండాలని చెప్పి మనం ఆశిస్తూ ఉంటాం కానీ దేవుడంట తను కొడుకు ఏమవ్వాలని కోరుకున్నాడంట మనము అందరము ఎవరు మనం ఆయన ఎదుట పాపం చేస్తున్న వాళ్ళం ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తున్నవాళ్ళం మనం అందరం ఆయన ఎదుట లేకపోతే ఆయన సొంత బిడ్డలుగా ఉండటానికి సొంత కొడుకునైనా వదిలేసుకున్నాడంట నేను లాస్ట్ వీకే చెప్పాను ఈ విషయాన్ని ద క్రేడల్ ఆఫ్ జీజస్ వాజ్ ఆల్వేస్ పాయింటింగ్ టువర్డ్స్ ద క్రాస్ అని తండ్రి యేసు ప్రభుని చిన్నబిడ్డకి లోకానికి పంపిస్తే ప్రాబబ్లీ యూసేపు పొత్తుగొడ్డలతో యేసు ప్రభుని చుట్టి ఆ పశువులు తొట్లో పండుకోబెట్టడేమో కానీ ఈ లోకంలో ఉన్న తండ్రి బాలుడైన యేసు ప్రభుని పశువుల పశువులతో పండుకోబెడుతుంటే పరలోకంలో ఉన్న తండ్రి తన ఏకైక కుమారుణ్ణి సులువుకి రెడీ చేయడం మొదలుపెట్టాడు సులువు పయనానికి మొట్టమొదటి మెట్టు ఈ క్రిస్మస్ పండుగ మీరు ఆలోచించండి అది ఈ లోకంలో ఉన్న తండ్రి కొడుకుని పొత్తిగుడ్డలతో చుట్టి జాగ్రత్తగా వండుకోబెడటానికి ట్రై చేస్తుంటాడు చిన్నపిల్లడు కదా అదే టైంలో పర్లోకంలో తండ్రి ఏం చేస్తున్నాడు తన కొడుకుని సెలువును ఎక్కీయడానికి మార్గం సిద్ధం చేస్తున్నాడంట ఇది పర్లోకోలు ఉన్న తండ్రి పరిస్థితి అయితే మరి యేసుప్రభు పరిస్థితి ఏంటి పిలిపి పత్రిక రెండో దేము ఆరు నుంచి ఎనిమిది వచనాలు చూడండి ఫిలిపి పత్రిక రెండో అధ్యాయము ఆరు నుంచి ఎనిమిది వచనాలు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి ఎవరు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు కానీ అంటే ఏసే ఏది భాగ్యం అనుకున్నాడు దేవుడితో దేవుడుతో సమానమై ఉండి దాన్ని విడిచిపెట్టడం గొప్ప అని ఎంచుకోలేదంట అంటే యేసుప్రభు ఏది అని ఎంచుకున్నాడు నీతో నాతో సమానంగా ఈ లోకంలో వచ్చి జీవించడం భాగ్యం అని యేసుప్రభు ఎంచుకున్నాడంట దేవుడి ప్రేమని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాల పరలోకంలో దైవత్వంలో దేవునితో తండ్రి అయిన దేవునితో సమానంగా దేవుడై ఉన్న యేసుప్రభు అక్కడ ఉండటం గొప్ప భాగ్యమని ఎంచుకోలేదంట ఏం చేశాడండి మనుషుల పోలికగా పుట్టి మన పోలికలో పుట్టి దాసుని స్వరూపము ధరించు దాసుడు అని తెలుగులో ఉంది కానీ ఒరిజినల్గా అది బానిస అని స్లేవ్ అని సర్వెంట్ కాదు ఒరిజినల్ గ్రీక్లో ఏమైనా ఉంటుందంటే స్లేవ్ అని ఉంటుంది ఆలోచించండి తండ్రి ఏమో కొడుకును కోల్పోవడానికి ఇష్టపడతా ఉన్నాడు కొడుకు లెవెల్ తగ్గించి ఆయన్ని సులువుకు అప్పగించడానికి ఈ లోకానికి ఒక సామాన్యమైన మనిషిగా తండ్రి పంపిస్తూ ఉంటే తండ్రితో సమానంగా దేవుడైన యేసుప్రభు పరలోకంలో ఉండటం గొప్ప భాగ్యం అని ఎంచుకోక తండ్రి తగ్గిస్తుంటే ఈయన ఎక్కడ కూడా బాధపడకుండా ఈయన తనను తాను తగ్గించుకోవడం మాత్రమే కాదు మన లెవెల్కి రావడం మాత్రమే కాదు మనకంటే తక్కువగా మనకు ఆయన ఒక సర్వెంట్గా రావడానికి తను తాను తగ్గించుకున్నాడంట క్రిస్మస్ పండగ చేసుకోవాలి అంటే నిజంగా దమ్ముండాల మనం సామాన్యమైన దేవుణ్ణి కాదు ఆరాధిస్తుంది ఆయన బలాన్ని చూపించో ఆయన మహిమను చూపించో ఆయన శక్తిని చూపించో ఆయనకున్న సౌందర్యాన్ని చూపించో ఆయనకున్న జ్ఞానాన్ని చూపించో నీ మీద నా మీద బాసుగా ఉండటానికి ప్రయత్నించే దేవుణ్ణి కాదు మనం ఆరాధిస్తుంది ఆయన ఆది సంభూతుడు సర్వశక్తి సంపూర్ణుడైన ఆయన అనంత జ్ఞాని ఆ దేవుడు ఏవి లేని నీ కోసం నా కోసం ఆయనకు వ్యతిరేకంగా పాపంలో బ్రతుకుతున్న నీ కోసం నా కోసం తగ్గించుకోవడమే కాదు మన లెవెల్కి రావడం కాదు మనకంటే ఇంకా కింద లెవెల్కి వెళ్ళడానికి ఇష్టపడ్డాడంట ఆ తండ్రి కొడుకులు అలాంటి ప్రేమ కలిగి లేకపోతే ఈరోజు మీరు నేను ఇలా బెలూన్లు కట్టుకుని కొత్త బట్టలు వేసుకుని హ్యాపీ క్రిస్మస్ అని ఆ హ్యాపీ అన్న మాటని క్రిస్మస్ ముందు వాడటానికి మనకి ఎక్కడ కూడా ఏ రకమైన అర్హత ఉండేది కాదు యోహాను సువార్త ఆరోధ్యము ముప్పై ఎనిమిదవ వచనం చూడండి యోహాన్ సువార్త ఆరాధ్య ముప్పై ఆరో వచనం ముప్పై ఎనిమిదో వచనం ఈయన నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు పోని దేవుడు తండ్రి పంపించాడు ఈ లోకానికి ఈ లోకానికి వచ్చి ఇక్కడ జీవించేటప్పుడు యేసు ప్రభు ఎలా జీవించాడంట చదవండమ్మా నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు నన్ను పంపిన వాణి చిత్తం నెరవేర్చుటకే పరలోకం నుండి దిగివచ్చి తిని ఈయన జీవించటప్పుడు అట్లా జీవించడానికి ప్రయత్నం చేశాడు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చుటకే పరలోకం నుండి దిగివచ్చి పరలోకం నుంచి నేను దిగివచ్చాడంట ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే నేను క్రైస్తవులుగా మీ ముందు ఒక సవాలు ఉంచడానికి ఇష్టపడతా ఉన్నా ఇది పరలోకంలో సీను తండ్రిది కుమారుడిది భూలోకానికి వద్దామండి భూలోకానికి వస్తే లోకాసు వార్తలో మనకు ఒక రెండు ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్లు కనిపిస్తారు ఎవరాళ్ళు చాలామంది తల్లి గురించి రాశారు వాస్తవానికి మరియమ్మ తల్లి తీసుకున్న నిర్ణయం సామాన్యమైన నిర్ణయం కాదు మరియమ్మ తల్లి యేసుతో పాటు యేసు ప్రభు మార్గం సరాలం చేయడానికి బాప్తిజం ఇచ్చే యోహానుంటే ఆ యోహాన్ని దేవుడి కోసం పెంచడానికి ఆయన తల్లిదండ్రులు జక్రయ్య ఎలిజబెత్ మనకు బైబిల్లో కనిపిస్తారు చాలామంది వీళ్ళిద్దరు క్యారెక్టర్ని స్టడీ చేయరు క్రిస్మస్ పండుగ అప్పుడు క్యారెక్టర్ ని స్టడీ చేయరు చూడండి లూకాస్ వార్త మొదట అధ్యాయంలోకి వెళ్దాం ఐదో వచ్చిన చూద్దాం ఐదో వచ్చిన చూద్దాం యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అభియా తరగతిలో నున్న జకర్యా అను ఒక యాజకుడు ఉండేను అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే వీళ్ళిద్దరు ఎవరు అంటే లేవి గోత్రంలో మనుషులు తిరుగుతున్న కొంది మందిరంలో పరిచర్య చేయడానికి దావిదు మహారాజ్ ఏం చేశాడంటే ఇరవై నాలుగు బ్యాచ్ల కింద వీళ్ళందరిని డివైడ్ చేసి ఇయర్ మొత్తంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైంలో ఈ మందిరంలో వీళ్ళు పరిచర్య చేయాలి మినిస్ట్రీ చేయాలని చెప్పి డిసైడ్ చేశాడు అయితే ఈ ఇరవై నాలుగు టీమ్స్లో ఒక టీంకి సంబంధించినాడు లేకపోతే ఒక ఆ టీంలోకి సంబంధించిన ఆ ఫ్యామిలీకి సంబంధించిన ఎవరు అంటే జక్రేయా ఈయన ఆర్డినరీ కుటుంబం నుంచి వచ్చినాడు కాదు దావీదు మహారాజు నియమించిన యాజకులుగా నియమించిన కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తి అంటే ఒక రకంగా చెప్పాలి అంటే మన చర్చ్ టర్మినాలజీలో పెద్ద ఎల్డర్ చర్చ్లో చాలా సీనియర్ మెంబరు వాళ్ళ బాబాయిలో తాతలో తండ్రుల దగ్గర నుంచి దేవుడి సేవ చేస్తున్నాడు ఆ కుటుంబానికి సంబంధించినడు జకరయ్య అయితే అహరోను వంశానికి సంబంధించినవా ఎలిజబెత్ వీళ్ళిద్దరూ ఆర్డినరీ ఫ్యామిలీ నుంచి వచ్చినోళ్ళు కాదు వీళ్ళిద్దరూ చాలా పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చారు అయితే వీళ్ళ గురించి ఏమని రాయబడదు చదువుతారమ్మా వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతి మంత్రులు అయ్యి ఉండిరి నిరాపరాధులుగా దేవుని దృష్టికి నీతి మంతులుగా జీవిస్తున్నారంట కంటిన్యూ చేయండి ఎలిజబేట్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి మరియు వారిద్దరు బహుకాలం గడిచిన వృద్ధులైరి జగ నాగ నాగ నాగని వీళ్ళుద్దరు దేవుని ముందు అలా జీవిస్తున్నారు నీతిమంతులుగా నిర్దోషులుగా నిరాపరాధులుగా జీవిస్తున్నారు ఎంతకాలం నుంచి జీవిస్తున్నారు వాళ్ళు ముసలాళ్ళు అయిపోయారు దేవుడు ముందు వాళ్ళ భక్తి కరెక్ట్గా ఉంది వాళ్ళ లైఫ్ స్టైల్ కరెక్ట్గా ఉంది దేవుని ఎదుట వాళ్ళు సరిగ్గా జీవిస్తున్నారు కానీ దేవుడు ఎప్పుడు కూడా వాళ్ళ ప్రార్థనకి జవాబు అంటే మన టైంలోనే పిల్లలు లేకపోతే ఒక రకంగా చూస్తే ఆ టైంలో గొడ్రాలంటే అర్థం ఏంటి అంటే శాపగ్రస్తురాలని దేవుడు ఏ విధం చేత అయినా కానీ కోపంతోనో శాపంతోనో అలా ఉంచితే తప్పితే ఎందుకు పిల్లలు ఎవరు యహోవా యహోవ ఇచ్చు దీవెన గర్భఫలం ఏంటి దేవుడిచ్చే దీవెన కదా సో దేవుడి దగ్గర నుంచి అనేది లేకుండా వాళ్ళు జీవిస్తున్నారు అంటే సమాజంలో వాళ్ళ పరిస్థితి ఎట్లాండి ఉంటుంది వీళ్ళు ఎంత కరెక్ట్గా దేవుని ముందు జీవిస్తున్నా ఎంత పర్ఫెక్ట్ లైఫ్స్ వీళ్ళు జీవిస్తున్నా జనాలకు మాత్రం జనాలు ఎదుట దేవుని దగ్గర నుంచి ఎటువంటి టెక్నాలజీమెంట్ వాళ్ళ జీవితంలో లేదు జనాలు అందరూ ఏమనుకుంటున్నారు అరే నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నావు ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు దేవుడి ముందు ఉంటున్నావు నువ్వు చాలా నీతి మంతులకు చేస్తావు కదా మరి వేస్తే దీవినేది దేవుడు ఎక్కడ దీవించాడు మిమ్మల్ని పోనీ మీరు చిన్న ఫ్యామిలీలోంచి వచ్చారంటే చిన్న ఫ్యామిలీలోంచి రాలేదు అర్చకుల కుటుంబమేగా బేసికల్గా ప్రీస్లీ ఫ్యామిలీయేగా మీ మీ గోత్రాలు మంచి మీ ఫ్యామిలీస్ మంచి మీ పూర్వీకులందరూ మంచి వాళ్ళు మీ ఇద్దరు ఏం చేస్తే దేవుడు మిమ్మల్ద్దరు ఎట్లా చెప్పించారని లోకంలో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జీవితంలో వాళ్ళ లైఫ్ స్టైల్ని డౌట్ఫుల్గా చూస్తున్న టైంలో దేవుడు వాళ్ళ జీవితంలో ఎట్లాంటి రెస్పాన్స్ ఇవ్వని టైంలో వాళ్ళు ముసలోళ్ళు అయిపోయినా కానీ దేవుని ఎదుట సరిగ్గా జీవించారంట యథార్థంగా నిర్దోషులుగా వాళ్ళు దేవుని ఎదుట జీవి జీవించారని బైబులు వాళ్ళ గురించి విట్లసిస్తూ ఉంది నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ చెప్పిన రెండు క్యారెక్టర్స్ ఎవరు తండ్రి కుమారుడు నేను ఈ మాటలు చెప్తున్నప్పుడు తల్లిదండ్రులు మీరు అటువంటి తండ్రితో అటువంటి తల్లిదండ్రులతో పోల్చుకోవాలని కుమారులుగా కుమార్తెలుగా ఉన్న మనము అలాంటి పిల్లలతో మనల్ని మనం పోల్చుకోవాలని చెప్తా ఉన్నా నేను ఏదో జకరయ్యే ఎలిజబెత్ గొప్పవాళ్ళు అని చెప్పడాన్ని నేను ట్రై చేయట్లా క్రైస్తవత్వం ఎట్లయిపోయిందంటే నీకు ఏ రకంగా లాభం వస్తుందో చెప్పి లాభాన్ని బట్టి దేవుడి దగ్గరికి తీసుకెళ్లాలని లోకం ప్రయత్నం చేస్తూ ఉంటే ఇక్కడ చాలా విచిత్రమైన ఫ్యామిలీగా కనిపిస్తూ ఉంది జీవితాంతం మందిరంలో పరిచర్య తప్పితే సేవ తప్పితే వాళ్ళకి ఇంకా వేరే యావిగేషన్ ఏది లేదు వాళ్ళు ఇంకే పనులు చేయకూడదు వాళ్ళ ఆహారాన్ని కూడా వాళ్ళు సంపాదించుకోవడానికి పర్మిషన్ లేదు మిగతా గోత్రాలకు సంబంధించిన వాళ్ళందరూ దశం బాగు మందిరంలో ఇస్తారు ఇచ్చిన దాంట్లో నుంచి వాళ్ళు తినాలా వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ దేంట్లో ఉండాలా దేవుని సేవలో ఉండాలా ట్వంటీ ఫోర్ అవర్స్ దేవుని సేవలో ఉన్నారు ముసలాళ్ళు అయ్యేదాకా బైబుల్ ఏమైనా సాక్ష్యం ఇస్తుందంటే వాళ్ళు యథార్థంగా నిర్దోషులుగా దేవుని ముందు నిలబడ్డారు కానీ ఎప్పుడు కూడా దేవుడు వాళ్ళ జీవితం మీద ఫేవరబుల్గా చూసినట్టు మనకి ఎక్కడ ఎక్నాలజీ ఇచ్చిన ఎక్నాలజ్మెంట్ ఇచ్చినట్టు ఎక్కడ మనకి కనిపి కనిపించట్లేదు అయినా కానీ వాళ్ళు ఎలా ఉన్నారు నీతిమంతులుగా ఉన్నారు అలాంటి తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు మనలో ఎంతమంది ఉన్నావు ఒకవేళ ఎలిజబెత్ జరయ్య స్థితిలో కానీ పరిస్థితిలో కానీ నిన్ను నన్ను దేవుడు పెడితే తర్వాత దేవుడు దీవించాడు కొడుకునిచ్చి కానీ ఆ విషయం వాళ్ళకి తెలియదుగా దేవదూతే వచ్చి చెప్పినా కానీ జక్రయ్య నమ్మలా నమ్మకపోతే నోరు నోరు పడిపోయింది ఆయన్ని వాళ్ళకి దేవుడికి దీవిస్తాడన్న హోపు లేదు అయినా కానీ వాళ్ళ జీవితం దేవుని తట్లుందంట నీతి యథార్థంగా నీతి నీతి మంతులుగా వాళ్ళు జీవించారంట ఈరోజు దేవుని యొక్క రక్షణ పొందుకుని పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుగ్రహం పొందుకుని సత్యంలో జీవిస్తున్న జీవితాలు మనం ఎలా ఉన్నాయి ఎలా ఉన్నాయి ఒకవేళ దేవుడు ఇటువంటి డ్రై సిచ్యువేషన్లో నిన్ను నన్ను పెడితే మనం ఏం చేస్తాము పదమూడవ వచనం చూడండి అప్పుడు ఆ దూత అతనితో జకర్యా భయపడకుము నీ ప్రార్థన వినబడినది నీ భార్య అయిన ఎలిజబెత్ దూత వచ్చి నీ ప్రార్థన వినబడినది ప్రార్థన అయితే పాపం చేస్తాని ఉన్నాడు ఎప్పుడు దాకా మనకు ఒక వీక్ రెండు వీక్ వీక్స్లో ఆన్సర్ రాకపోతే పెద్ద క్వశ్చన్ మార్క్ వేసుకుని సేవకులు ఎదుట దేవుడి ముందు కూర్చుంటాం మనం ఎన్నిసార్లు ప్రేయర్ చేయాలన్నా ఎన్నిసార్లు చేస్తున్న దేవుడు జవాబు ఇవ్వట్లేదని ముసలోడు అయిపోయాడు పిల్లలు పుట్టే స్టేజ్ దాటిపోయింది ఆయన ప్రవర్తనలో మార్పు లేదు చేసిన ప్రార్థనలో లేదు దేవుని ఎదుట నమ్మకంగా ఆయన జీవిస్తున్నాడు దేవదూతో చేయమని చెప్పాడు నీకు కుమారుడు పుట్టబోతున్నాడు ఆ కుమారుడు నుంచి నీకు ఆనందం కలుగుద్ది నీ హృదయంలో సంతోషం నింపబడుతుంది అని చెప్తే అరవై ఏడవ నుంచి చూస్తారా అరవై ఏడు నుంచి డెబ్భై తొమ్మిది దాకా మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించను ప్రభు అయిన ఇజ్రాయేల్ దేవుడు స్థుతించబడును గాక ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారి విమోచన కలగజేసాను తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించి వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసాను లేక లేక కొడుకు పుడితే ఈ తండ్రి ఆత్మతో ప్రేరేపించబడి చేస్తున్న ప్రవచనం ఏంటి దేవుడు మనకు అట్లాంటి దీవెనిస్తే మనకి చిన్నప్పటి నుంచి అలవాటు సొంతగా ఆడికి ఏదో బట్టలు కుట్ట ఆడికి ఏమేమి ఇష్టమో బొమ్మలు తీసుకొచ్చు ఆడు కొంచెం పెద్దోడైతే ఏ స్కూల్లో చేర్చాలని ఆలోచించు వాడు ఏమను వాడు ఏం చేస్తున్నాడు మన ఆలోచన మన మాటలు అన్నీ ఎవరి గురించి ఉంటాయి కదా అలాంటి గిఫ్ట్ మీద ఆ గిఫ్ట్ గురించి ఉంటాయి అయితే ఈయన ఇన్ని సంవత్సరాల తర్వాత దేవుడు కొడుకునిస్తే ఇన్ని సంవత్సరాల తర్వాత మనుషులందరూ ముందు దేవుడు అని అక్నాలజ్ చేస్తే ఈయన ఏం చేస్తున్నాడు చూడండి ఎవరికి ఏ కొడుకు ద్వారా అయితే హృదయానికి సంతోషం కలుగుద్దో ఆ కొడుకు గురించి ఒక్క మాట మాట్లాడట్లేదు కానీ ఏమంటున్నాడు ఆయన ప్రవ ఇ దేవుడు స్థుతింపబడును గాక ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలిగజేసాను ఎవరిని స్థుతిస్తున్నాడు దేవుడిని స్థుతిస్తా ఉన్నాడు దేవుడు ఆయన కుమారుడి ద్వారా జరగబోయే కార్యం ఏంటో చెప్తు దాని గురించి ప్రవచించి దాన్ని బట్టి సంతోషిస్తున్నాడు నాకు అంటే ఇక్కడ అదే అందుకే టాపిక్ అది పెట్టాను హూస్ చైల్డ్ ఇస్ దిస్ అని ఆ మాట ఏసో వైపు చూపించి జక్రయ్య అడిగితే ఏమని చెప్పేవాడు జక్రయ్య ఆలోచించండి ఈ పిల్లోడు ఎవరు అంటే జకరా దగ్గర నుంచి ఏం ఆన్సర్ వచ్చేది ఒకవేళ మన పిల్లల వైపు చూసి ఈ పిల్లలు ఎవరు అంటే మన దగ్గర నుంచి ఏం ఆన్సర్ వస్తుంది తండ్రి తన కొడుకుని ఏం చేశాడు పంపించేశాడు హూస్ చైల్డ్ ఈజ్ దిస్ అంటే హీఈ్ మై సన్నని దేవుడు చెప్పాడు కానీ ఆ ఆ కొడుకుని ఎవరి కోసం బలించ బలి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు నీ కోసం కోసం ఇవ్వడానికి ఇష్టపడ్డాడు లేక లేక కొడుకు పుడితే జక్రాయ్య ఏమని ప్రవచనం ఇస్తున్నాడు ఇజ్రాయేల్ దేవుడైన యోహోవా స్థుతింపబడుగాక ప్రజలందరికీ రక్షణ తీసుకురావడానికి దేవుడు మార్గం సరళం చేశాడని దేవుణ్ణి స్థుతిస్తున్నాడు కానీ ఆయన కొడుకు మాత్రం ఆయనకు అంత ప్రాముఖ్యత అయితే అవ్వలేదు చూడండి జకరయ లైఫ్లో సారీ జకరయ్య తన జీవితంలో బాప్తిజం ఇచ్చే వ్యూహానికి ఎక్కడ కూడా లేకలేక పుట్టిన కొడుకు అని ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు మనకి అక్కడ బైబుల్లో కనిపిదు కొడుకు పుడితే అన్ని సంవత్సరాల ధర దేవుడు వాళ్ళని ఎక్నాలజీ చేస్తే ఆయన కొడుకు గురించి మాట్లాడకుండా దేవుడు గురించి ఏం చేస్తున్నారు వచ్చిన మొదలు పెడుతున్నాడు ఉట్టి జకరయ్యాక బుద్దుందా అంటే ఇరవై ఐదు వచ్చిన చూడండి మొదట మొదటద్దేమో నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగున చేసుకొని అనుకోని ఐదు నెలలు ఇతరుల కంటబడకుండెను ఆరవ నెలలో దేవదూత గలిలయలోని గబుయేత గలి తెలుగులో కొంచెం ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఈలాగు చేసిన అనుకొని ఐదు నెలల వరకు నెలలు ఇతరుల కంట పడకుండాను చూడండి ఆమె ఏం చేసిందంట దేవుణ్ణి కి కృతజ్ఞత చెల్లించే స్త్రీగా జీవించిందంట లేకలేక కొడుగు పుడితే దేవుణ్ణి స్థుతిస్తున్నాడు ఒక తండ్రి ఆయన వైఫ్ ఏం చేస్తూ ఉంది దేవుడు ఇన్ని సంవత్సరాల తర్వాత నన్ను అందరి ముందు ఎక్నాలజీ చేసాడు నిలబెట్టాడని షీఈస్ ఎ ఉమెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ గ్రేట్ఫుల్గా దేవుణ్ణి ఆమె స్థుతించడం మొదలుపెట్టింది చాలాసార్లు ఇది మనం చూస్తూ ఉంటామండి పిల్లలు లేకపోతే ప్రార్థన చేస్తాము పిల్లలు పుడితే బాగుండు అనుకుంటాము పిల్లలు పుట్టిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయి పిల్లలతో జీవించడం మొదలు పెడతాం దేవుడు ఎటువంటి స్థితిలో ఏ ఉద్దేశంతో దేవుడు పిల్లల్ని ఇచ్చారో మనం ఆలోచించం కానీ దేవునికి గ్రేట్ఫుల్గా ఉండటానికి మనం ప్రయత్నం చేయంగాని ఏం చేస్తుంటాము అంటే ఆ పిల్లల్ని చూసి ఆనందపడుతూ ఉంటాం దేవుడు ఒకవేళ నీకు పుట్టిన కొడుకునో కూతురునో చూసి హూస్ చైల్డ్ ఇస్ దిస్ అంటే ఏమని చెప్తారు ఏమని చెప్తారు ఇది క్వశ్చన్ మార్క్ అండి రెండు వేల పదమూడు సంవత్సరాలు అయిపోయింది యేసుప్రభు వచ్చి భారతదేశానికి క్రిస్టియానిటీ ఎంత కాలం క్రితం వచ్చింది క్ర క్రిస్టియానిటీ రెండు వేల సంవత్సరాల క్రితమే వచ్చింది తోమా తీసుకుని వచ్చాడు కదా తోమాతో పాటు క్రైస్తవత్వం భారతదేశానికి వచ్చింది మైనారిటీ హక్కుల కోసం పోరాటం చేయడానికి ఇష్టపడుతున్నాం మనం ఇది లయబిలిటీ రెండు వేల సంవత్సరాల క్రితం ఆత్మలను రక్షించడానికి దేవుడు భారతదేశానికి తన శిష్యుని పంపిస్తే రెండు వేల సంవత్సరాలు అయిన తర్వాత మన చేతుల్లో హక్కులు లేవని మనం అనగదొక్కబడుతున్నామని మైనారిటీ అని దళితులవని ట్యాగ్ వేసుకోవడానికి లీగల్గా పోరాటం చేయడానికి మనం సిద్ధపడుతున్నాం ఎంత దౌర్భాగ్యం అండి కారణం ఏంటి కారణం ఏంటి భారతదేశంలో క్రైస్తవుల దగ్గరకు వచ్చి ఇది ఈ పిల్లోడు ఎవరు అని చెప్పి జనాలు క్వశ్చన్ చేస్తే క్రైస్తవ తల్లిదండ్రులు ఏమని జవాబు చెప్తున్నారు ఉన్న తండ్రి ఆయన ప్రియకుమారుణ్ణి నీకోసం నా కోసం పర్లోకోలు నుంచి ఆయన స్థాయి తగ్గించి ఈ లోకానికి పంపిస్తే దీమను పొందుకున్న మనము మన పిల్లల గురించి క్వశ్చన్ వేస్తే వీడు ఎవడు పిల్లోడానికి క్వశ్చన్ వేస్తే హూస్టైల్డ్ ఇస్ దిస్ అంటే మనం ఏమని జవాబిస్తాము ఏమని జవాబిస్తాము ఎలాంటి స్థితికి పంపించాడు తండ్రి యేసు ప్రభు రిలేషన్ పోగొట్టుకుని నా దేవా నా దేవా నా చెయ్యేందుకు విడిచిపెట్టామని ఈ సృష్టి ఎవరి ద్వారా అయితే ఈ సృష్టి సృజించబడిందో ఎవరి కోసమైతే ఈ సృష్టి సృజించబడిందో ఎవరిని ఎవరి వల్ల అయితే సృష్టి సృష్టించబడిందో ఆయన ఈ సృష్టి అందరి ముందు దీనంగా ఆకాశం వైపు కన్నులెత్తి చేతులు ఎత్తడానికి కూడా లేదుగా పాపం అవునా చేతులు ఎత్తడానికి కూడా లేదుగా సహాయం చేయమని ఎందుకు మేకులు కొట్టేస్తే కళ్ళు పైకెత్తి నా దేవాని తన సంబంధాన్ని పోగొట్టుకునేంత స్థితికి ఏం చేశాడు తండ్రి కొడుకుని గుర్తుపెట్టుకోండి ద క్రేడల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వాజ్ ఆల్వేస్ పాయింటింగ్ అవుట్ టువర్డ్స్ ద క్రాస్ ఆ పశువులతోటి లేత ఉయ్యాలతోటి ఎటు చూపిస్తుంది వైపు నా ప్రియకుమారుడు అని దేవుడు అందరి ముందు సాక్ష్యం ఇచ్చాడు అటువంటి కొడుకు చెయ్యి తండ్రి ఏం చేశాడు వదిలిపెడితే ఆ కొడుకు సిలువు మీద నిలవబడి రిలేషన్ పోగొట్టుకుని ఎవరి వల్ల నీ వల్ల నా వల్ల నా దేవా నాదేవా అని కన్నులు పైకెత్తి బిగ్గరగా అరవడం మనం చూసాం హూస్ చైల్డ్ దిస్ అంటే తండ్రి ఏమన్నాడు ఆ టైంలో ఏసుప్రభు మాట అన్నప్పుడు నా దేవా నా దేవా అని ఏసుప్రభు ఆ మాటనప్పుడు ఆ టైంలో తండ్రిని అడిగితే ఈ ఎవరు శిలువు మీద చచ్చిపోతుందంటే ఏమనేవాడు తండ్రి కొడుకు అయితే తి ఏసేమని పిలిచుండేవాడు తండ్రి అప్పుడు ఏమన్నాడు దేవా అన్నాడు అంటే తండ్రి ఏమని చెప్పేవాడు జక్రయారి ఎలిజబెత్ని ఈ అబ్బాయి ఎవరు అంటే వాళ్ళు వాళ్ళు ఏమని చెప్పేవాళ్ళు వాళ్ళకి లేకలేక పుట్టిన కొడుకు మీద రాట మాటలు వాళ్ళని దీవించి ఒక ప్రణాళికతో వాళ్ళ దగ్గరికి కొడుకును పంపించిన దేవుని చిత్తం మీద ఆ దేవుడు వాళ్ళకి చేసిన మేలు మీద వాళ్ళ ఫోకస్ ఉంది ఎందుకు చేయగలిగాడు మార్గం సరళం ఎలా చేయగలిగాడు ఏసేపు దాని వెనకాల తల్లిదండ్రుల పాత్ర చాలా ఉంది పాథటిక్ సిచ్యువేషన్ ఏంటంటే చర్చిలో యూత్ మీటింగ్లు పెడతారు కానీ పేరెంట్స్ మీటింగ్లు పెట్టరు యూత్ మీటింగ్లో దేవుడి కోసం నిలబడాలన్న డెసిషన్ తీసుకుని ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆడు వదిలేసిన మోటార్ని మళ్ళీ మనం తీసుకెళ్ళి ఏం చేస్తాము నెత్తినేసి నువ్వు జీవితంలో ఎంత అవ్వాలా అంతోడు అవ్వాలా నువ్వు ఎలా ఉండాలి అలా ఉండాలని చెప్పి వాళ్ళకి ఇవ్వాల్సిన కమిట్మెంట్లు వాడికి వెయాల్సిన రెస్పాన్సిబిలిటీలు మొత్తం తీసుకెళ్ళి మళ్ళీ మూట ఏం చేస్తాం మనం పిల్లల మీద వేస్తాం ఆడు దించుకొని వస్తాడు ఇంటికి రాగాల మళ్ళీ మళ్ళీ నెత్తి మీద పెట్టి మళ్ళీ జీవితాంతం మూటమోయడానికి మనం సిద్ధం చేస్తుంటాం ఇది నేను అబద్ధం చదవట్లేదండి నా మినిస్టర్ యూత్ యూత్లో స్టార్ట్ అయింది నేను చాలామంది యంగ్స్టర్స్తో నేను కలుస్తూ ఉంటాను దేవుడి కోసం జీవితాన్ని త్యాగం చేయడానికి రెడీగా ఉన్న యంగ్స్టర్స్ చాలామంది ఉన్నారు నేను జోక్ చెప్పట్లేదు చివరికి పెళ్ళి చేసుకోవడానికి కూడా అవసరం లేదని కరియర్ గురించి జీవితం గురించి ఆలోచించకుండా దేవుని కొరకు నష్టపోయినా కానీ పర్లేదని నిలబట్టడానికి ప్రయత్నం చేసే యవ్వనస్తులు చాలామంది ఉన్నారు వాళ్ళు దేవుడి కోసం ఎందుకు నిలబట్టలేదు తెలుసా ఎందుకు నిలబట్టలేదు తెలుసా వాడికి పెళ్ళి కాకపోతే పెళ్ళి లేట్ అయితే జనమంతా ఏమనుకుంటారు వాళ్ళు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు ఇంకా లేట్ అయితే ఇంక తర్వాత పరిస్థితి ఏంటి ఏజ్ బారైపోతే పిల్లల పుట్టలో ప్రాబ్లం అవుతుందని తల్లిదండ్రులు వాళ్ళకున్న ఆ విజన్ని వాళ్ళకున్న జీల్ని ఏం చేస్తున్నారు అంటే తుడిచేస్తున్నారు జక్రా దగ్గరికి వచ్చి హూ ఇస్ దిస్ చైల్డ్ అంటే జక్రా ఏం చెప్పేవాడు తండ్రి తన కుమారుడికి మార్గం సరాలం చేయడానికి అనుగ్రహించిన ప్రవక్త అని చెప్పేవాడు కానీ నా కొడుకు అని చెప్పేవాడు కాదు కారణం ఏంటి తెలుసండి నా కొడుకు అంటే ఇంట్లో కూర్చుని అన్నం పెట్టేవాడు ఇంట్లో కూర్చుని అన్నం పెట్టాల జక్రయాకి యోహానికి ఏం చేస్తున్నాడు అరణ్యంలో ఒంటె బొచ్చుతో చేసిన వస్త్రాన్ని కప్పుకొని మెడతలు తింటా దేవుని కొరకు సిద్ధపట్టడానికి అరణ్యంలో వదిలిపెట్టేశాడు అల్లానా వీడు నాకు సంబంధించినోడు కాదు దేవుడు నాకున్న అంటే ఆ మచ్చను తీసేయడానికి నా కొడుకునైతే ఇచ్చాడు కానీ వీడు దేవుడు సత్తు వీడు బ్రతకాల్సింది దేవుడు కొరకు అని చెప్పి దేవుడు కొరకు కొడుకుని అంత లేటు వయసులో అరే లేక లేక పుట్టాము ముసలవాళ్ళం మా చేతి కింద ఒక్కడే కొడుకు కదా ఇద్దరు ముగ్గురు ఉంటే అక్కడ పంపించవచ్చు కానీ వీడు ఒక్కడే ఉన్నాడు మాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు రేపు పొద్దున్న మేము అయితే కనీసం బాత్రూమ్ దాకా తీసుకెళ్లే వాళ్ళు కూడా ఎవరు లేరు ఈడక్కడో పోయి సేవ చేస్తూ ఉంటే మా పరిస్థితి ఏందని చెప్పి నాతో ఉండాలి అని చెప్పి ఆశపడిన తండ్రి కాదు తల్లి కాదు వాళ్ళు మనం అట్లాంటి ఉంటే మనం పిల్లల్ని బాగా ప్రేమిస్తున్నాం అనుకుంటున్నాం కానీ ఒకడు నాకంటే ఎక్కువ తన తల్లిని కొడుకుని కానీ కూతుర్ని కానీ ప్రేమిస్తే వాడు నాకు పాత్రుడు కాదు అని యేసు ప్రభు చాలా క్లియర్గా చెప్పాడు అందుకే యేసు ప్రభుని ఎత్తుకుని ఈయన వివాదానికి చిహ్నముగా ఉంటాడని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు హీ విల్ బీ ఎ సైన్ ఆఫ్ కాంట్రవర్సీ అన్నాడు సిమియోన్ ఎవరు యేసు ఏసుప్రభు ఎత్తుకుని ఇజ్రాయేల్ వంశంలో అనేకులు పడతానికి తిరిగి లేవడానికి కారణం అవుతాడు అన్నాడు ఏసుప్రభు మీ ఇంట్లోకి వస్తే సిచ్యువేషన్ అంత ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటున్నారా లేదు ముసలేజ్ అలవాటు పడిపోయారు పిల్లలు లేరని జనాల మాటలకి అలవాటు పడ్డారు కొడుకు ప్రేమను వాళ్ళు టేస్ట్ చేయలేదు అలవాటు పడిపోయారు అట్ట చచ్చిపోతే బాగానే ఉండేది యేసు ప్రభు రాకడా వాళ్ళ జీవితాన్ని ఏం చేసింది డిస్టర్బ్ చేసింది కొడుకుని ఇచ్చాడు దేవుడు ఇచ్చి ఉంచాడు వాళ్ళ దగ్గర ఉంచలా అంతగా పుట్టకుండా ఉంటే బాగుండేది కదా అసలు బాధ ఉండేది కాదు ఫస్ట్ నుంచి పడ్డాడు పడ్డారు పడ్డారు ఆ బాధ ఉండింది ఆ బాధ అలవాటు అయిపోద్ది స్లోగా స్లోగా ఏమైపోద్ది ది యూస్ అలవాటు అయిపోద్ది కానీ దేవుడు అట్లా చేయట్లా యేసు ప్రభు అక్కడ తెలుసా అండి వాళ్ళ వాళ్ళ లైఫ్ మొత్తాన్ని డిస్టర్బ్ చేసేసింది డిస్టర్బ్ అయిపోయారు వాళ్ళు కొడుకు లేకలేక పుట్టిన కొడుకు ఎట్లుంటుంది ఎడారి పొద్దునేమో బాగా ఎండ ఉంటుంది రాత్రి ఏమో బాగా చలిగా ఉంటుంది చెట్లుంటాయా వర్షం వస్తే తలదాల్చుకోవడానికి లేకపోతే ఎండ ఎక్కువ ఉంటే కింద కూర్చోడానికి ఉండవు తాగడానికి నీళ్ళు ఉంటాయా ఉండదు మనం టిఫిన్ చేసే దగ్గర నుంచి పిల్లలు ఏం తింటున్నారు ఏం చేస్తున్నారు చలిదొగులుద్దా క్యాప్ వేయాలా బూట్లు వేయాలా ఎన్ని రకాలుగా చూస్తాము జక్రయ్య ఎలిజబెత్ ఏం చేశారంటే ఆడు ఏం తింటున్నాడో పట్టించుకోవాలా మిడతలు తింటున్నాడు ఏం తాగుతున్నాడో పట్టించుకోవాలా ఆ చల్ల ఏం కప్పుకుంటున్నాడో పట్టించుకోవాలా ఏం ఏం క్రీమ్ రాసుకుంటున్నాడో మాయిశ్చరైజర్ రాసుకుంటున్నాడా ఒళ్ళు పేలిపోతుందా ఏమైపోతుందని వాళ్ళు ఆలోచించాల ఇక్కడుంటే ఎరుసలేంలో డిస్ట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది దేవుని కొరకు సిద్ధపాటు ఇక్కడ కుదరదు అని వాడు దూరంగా వెళ్ళి దేవుడి కోసం సిద్ధపడటానికి వాడు రెడీ అయితే వాడి ఫ్యూచర్ ఏంటి రేపు పొద్దున వాడికి పెళ్లి విషయం ఏంటి వాడు ఏం దీన్ని బ్రతుకుతాడు వీటి దేని గురించి ఆలోచించట్లేదు నా కొడుకు దేవుని చెప్పిన పని చేస్తే చాలు దేవుడు మహిమ పడాలని చెప్పి కొడుకుని వదిలిపెట్టుకోవడానికి వాళ్ళు ఇష్టపడ్డాడు జక్రయ ఎలిజబెత్ని హూస్ చైల్డ్ ఇస్ దిస్ అంటే వీడు ఎవరు కొడుకు అంటే వాళ్ళు ఏం చెప్తారు డిస్టర్బెన్స్ అండి మొత్తం టోటల్ డిస్టర్బెన్స్ తండ్రి పంపిస్తే ఆ నేను ఇక్కడ ఉన్నానని మారన్ చేశాడా యోహాను చేయలా నా హెయిర్ స్టైల్ ఏంది నా ఏంటి నాకు తెలిసి గ్రూమ్డ్గా ఉండున్నాడు ఎట్లా ఉంటారు ఎడారిలో ఉంటే తో కప్పుకుందే తోలు ఇంక నీట్గా డ్రెస్ అవడానికి ఛాన్స్ లేదు ఇంట్రెస్ట్లు కోరికలకి లేదు మంచి మంచి తినాలని ఆశ చంపేసుకోవాలా శరీరక కోరికల్ని అణిచేసుకోవాలా అన్నిటిని దేవుడి కోసం వదిలేసుకోవాలా అరే నీకు ఈ వయసులో ఇదేం పిచ్చి పని రా బాబు మిగతా వాళ్ళందరూ చూడండి మిగతా వాళ్ళ వైపు చూసి టెంప్ట్ అవ్వకుండా దేవుడి కోసం నిలబడగలిగి ఉండాలా ఎలాంటి ఫ్యామిలీస్ అండి ఏసు ప్రభు లోకానికి రావడానికి ఏసు ప్రభు లోకానికి వచ్చినప్పుడు మార్గం సరాలం చేయడానికి ఇలాంటి వాళ్ళు నిలబడ్డారు కాబట్టి ఈరోజు మనం ఈరోజు ఈ పండుగ చేసుకుంటున్నాం ఏమైపోయింది క్రిస్టియానిటీ అంటే బయట కేకులు పప్పలు క్రిస్మస్ ట్రీలు బెలూన్లు షాపింగ్లు ఇంటికి సున్నాలు నిజమైన క్రిస్మస్ ఎందుకు చేసుకోలేకపోతున్నారు ఎందుకు చేసుకోలేకపోతున్నారు దేవుని రాజ్యం సమీపంగా ఉంది మారుమనసు పొంది బాప్తిజం పొందండి అని జనాల్ని తిట్టించుకునేనా కానీ తిట్టే సేవకులు లేక ఎందుకు లేరు అట్లాంటి సేవకులు ఆ సేవకులు బయటకు రానివ్వకుండా ఇంట్లో తలుపులేసి వాడికి చిన్నప్పటి నుంచి తిండి అలవాటు చేసి మంచి మంచి బట్టలు అలవాటు చేసి మంచి మంచి అలవాట్లు లేకపోతే కాస్ట్లీ థింగ్స్ అన్నీ అలవాటు చేసి దేవుడి కోసం వాడు చేయాల్సిన త్యాగాన్ని వాడు గుర్తు చేయకుండా దేవుడి కోసం వాడు పడాల్సిన కష్టం వాడికి తెలియనియకుండా పెంచుతున్న తల్లిదండ్రుల్లో వస్తున్న ప్రాబ్లం అండి నన్ను క్షమించండి నేను ఏదో పర్ఫెక్ట్ అని మాట చెప్పట్లేదు దేవుడు చెప్పమన్నాడు కాబట్టి నేను ఈ వాక్యం చదువుతున్నాను ఎందుకు రెండు వేల సంవత్సరాలైనా మనం ఇంకా మైనారిటీ కింద ఉన్నాము భారతదేశం అంతా రక్షించబడితే రిజర్వేషన్ ప్రాబ్లము దళితుల ప్రాబ్లం ఎందుకుంటాయి మనకి క్రిస్టియన్స్కి కాన్స్టిట్యూషనల్గా మనకు రావాల్సిన హక్కు కోసం మనం పోరాడాలా దేవుడిచ్చిన పని చేస్తే ఆటోమేటిక్గా హక్కు మనకు వస్తుందా దేవుడు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించి సృష్టిలు చేయండి రా బాబు అంటే ఆ పని చేయకుండా మాకు హక్కులు లేవు మాకు అధికారాలు లేవు మాకు రిజర్వేషన్ లేదు మాకు ఉద్యోగం లేదు పిల్లలు లేరు పెళ్ళి అవట్లేదు అని దేవుడికి ఎదురు తిరిగి మనం కంప్లైంట్లు చేయడం జరిపోయింది క్రిస్టియన్స్గా ఆలోచించండి డిస్టర్బ్ చేసిబడేశాడు దేవుడు జక్రయ్యే జీవితాన్ని నిలిచిపోతే జీవితాన్ని డిస్టర్బ్ చేస్తుంటే ఆ డిస్టర్బెన్స్ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అది బ్యూటీ దేవుడు డిస్టర్బ్ చేశాడు దేవుడు ఎప్పుడు వచ్చినా డిస్టర్బెన్సే తెలుసా దేవుడు ఎక్కడుంటే అక్కడ ఎక్కడ ఎక్కడుంటే అక్కడ రెండు గ్రూపులు అయిపోతారు ఇజ్రాయల్ క్యాంప్ అంతా ఉన్నారు దేవుడు వచ్చాడు మోషయా గ్రూప్ వేరు కోరా గ్రూపు వేరు యేసుప్రభు ప్రజెన్స్ ఉంటే గోధుమలు వేరు గురుకులు వేరు అప్పుడు దాకా రెండు కలిసే ఉంటాయి యేసూప్రభు ప్రజెన్స్ ఉంటే గొర్రెలు వేరు మేకలు వేరు అప్పుడు దాకా ఇవన్నీ ఉంటాయి ఆనందంగా కలిసిమెలిసి ఉంటే యేసు ప్రభు చేం చేస్తాడు సపరేట్ చేస్తాడు దేవుడు ఎప్పుడు ఈ లోకానికి వచ్చినా దేవుని ప్రజెన్స్ ఎప్పుడు డిస్టర్బెన్స్ అందుకే మీరు ఎప్పుడైనా గమనించండి దేవుని దగ్గర నుంచి దూత వచ్చినా దేవుని దగ్గర నుంచి వర్తమానం వచ్చినా భయపడపాకండి నేను వస్తాను ఎందుకంటే చాలాసార్లు అది ప్రజెంట్గా ఉండదు దానిలో అంత ఫ్రీజ్ అయిపోయి బొక్కబార్లకు పడిపోయాడు దేవదూత ముందు దేవుడు ఇస్తున్న దర్శనాలు చూసి దేవుడు డిస్టర్బ్ చేయడానికి చేస్తాడు వాళ్ళిద్దరు జీవితాల్ని డిస్టర్బ్ చేస్తే ఆ డిస్టర్బెన్స్ని యాక్సెప్ట్ చేశారు వాళ్ళిద్దరు ఎంత లెవెల్ యాక్సెప్ట్ చేశారు సొంత కొడుకుని సైతం ఆ దేవుని కొరకు బలైపోవడానికి యాక్సెప్ట్ చేశారు ఇంకొక ఫ్యామిలీ మరేమో తల్లి ఏసేపు వీళ్ళిద్దరికీ బెటర్ అయిపోయింది జీవితం గురించి చాలా కళ్ళగా అంటుండుంటారు అవునా ఈయన గురించి అంటే ఇప్పుడు కానీ ఈ కథను మనం సినిమాకి తీస్తే ఈ మధ్యలో ఒక పాట పెడతారు డ్యూయేట్ సాంగ్ కదండి జీవితం గురించి చాలా కళ్ళగా ఉండి ఉంటారు వాళ్ళు వాళ్ళ లైఫ్ ఎట్లా ఉండాలి అట్లా ఉండాలని ఇంత ఇంత బిజీగా ఉండేది ఉండుంటారు కదా ఈమెకొక ఒక ప్లాన్ ఉండి ఉంటుంది మరి తలకి ఆయనకు ఒక ప్లాన్ ఉండి ఉంటుంది దేవుని వచ్చాడు వాళ్ళ జీవితాలను ఏం చేశాడు మొత్తాన్ని డిస్టర్బ్ చేసిబడేశాడు ఈ ప్లాన్ పోయింది ఆయన ప్లాన్ పోయింది పెళ్ళి పెళ్ళి ఆనందం పోయింది జనాల ముందు అంటే వీళ్ళు కంఫర్టబుల్గా జీవించాలనే పరిస్థితి పోయింది సాయంత్రం పోటు సరదాగా యోసేఫ్ బయటకు వెళ్తే ఏమైనా ఉంటారు చెప్పండి జనాలు ఎరా పెళ్ళి కాలేదు ఏంది అమ్మాయి ప్రెగ్నెంట్ అంటాను క్వశ్చన్ లేస్తారా మనలాగా బిజీ బిజీగా అపార్ట్మెంట్లో తలుపులు వేసుకుని కూర్చుని ఫ్యామిలీలు కాదు సాయంత్రం పూట అందరూ కలుస్తారు ఏం ఉంటారు యోసేపుని కాదురా దేవతతో రా అంటే అరే మాకెందుకు కనిపిదంటారు క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ కదా విచిత్రమైన ఎగతాలు చేస్తారా లేదండి నమ్ముతారా దేవదోత్తు కనిపించిందండి ఎవడు నమ్ముతాడు ఎవడు నమ్ముడు ఎందుకు మలాగి గ్రంథంలో దేవుడు మాట్లాడాడు దగ్గర దగ్గర నాలుగు వందల సంవత్సరాలు ఎటువంటి మాట్లేదు నుంచి అంటే ఆరు వందల తరాలు ఐదు తరాల వెనకాల మన పూర్వీకుల పేరులో మనకి తెలియవు సో దేవుడు మాట్లాడిన దాఖలాలు వాళ్ళకి ఎక్కడో దరిదాపుల్లో లేవు నాకు దేవుడు కనిపించాడు గాబ్రియాల దోత కనిపించిందంటే ఎవ్వుతాడు ఎవడు జీవితాంతం తప్పు చేసిన క్యారెక్టర్ లేని స్త్రీగా మరిమ్మ తల్లి క్యారెక్టర్ లేని స్త్రీతో సంబంధం కలి కలిగి చేతగానోడుగా బ్రతుకుతున్నాడని ఏసేబు వీళ్ళిద్దరినీ లైఫ్ లాంగ్ సమాజం అంతా అట్లనే చూసుంటారు బ్రతికినంతకాలం ఇప్పుడైతే గుళ్ళు కట్టి అనుకోండి అది వేరు కానీ అప్పుడు పరిస్థితి అది కాదు దేవుడు డిస్టర్బ్ చేస్తుంటే డిస్టర్బ్ అవ్వడానికి వాళ్ళు ఇష్టపడ్డారు కొడుకు పుడితే నువ్వు నా కొడుకు కదా అని క్లెయిమ్ చేసుకోవడానికి తల్లి వచ్చింది వీళ్ళు వెళ్ళిపోయారు ఎరుసలేమికి వచ్చి వెనక్కి వెళ్తున్నారు ఏసుప్రభు వాళ్ళతో ఎల్ల కనీసం చెప్పలా నేను ఇక్కడ ఆగుతున్నానని చెప్పకుండా అక్కడ ఉండాలి వాళ్ళతో ఏం చేస్తున్నాడు డిస్కషన్ డిబేటింగ్ చేస్తా ఉన్నాడు వీళ్ళు ఎదుక్కుంటే ఎదుక్కుంటే వెనక్కి వచ్చారు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు మాతో ఎందుకు రావట్లేదని తల్లిదండ్రులకు ఒక క్వశ్చన్ వేస్తే యేసుప్రభు ఏమన్నాడు నా తండ్రి ఎవరిని ఎక్నాలజ్ చేశాడు వాళ్ళని ఎక్నాలజీ చేశాడా పరలోకంలో తండ్రిని ఎక్నాలజ్ చేశాడా అంటే వీళ్ళందరూ వీళ్ళు జనాలందరూ ముందు వీళ్ళు అట్లా ఏమై ఉంటుంది తలకాయ ఎక్కడ పెట్టుకుని ఉంటారు ఆలోచించండి జనాలందరూ ముందు వీళ్ళిద్దరు ఎట్లా ఫీల్ అయ్యి ఉంటారు నీకు ఈ మాత్రం విషయం తెలియదని వాళ్ళమ్మను క్వశ్చన్ చేసి ఏసయ్య ఎలా ఫీల్ అయ్యి ఉంటారు వాళ్ళిద్దరు కానీ వాళ్ళిద్దరూ దేవుని కొరకు దేవుని చిత్తం నెరవేర్చడం కోసం డిస్టర్బ్ అయ్యి అలాంటి భారాన్ని మోయడానికి వాళ్ళు ఇష్టపడ్డారు మరియమ్మ తల్లిని యోసేపుని హూస్ చైల్డ్ ఇస్ దిస్ అంటే ఏమని చెప్పుంటారు వాళ్ళు అంటే నా కొడుకే కానీ కానీ అని ఒక మాట ఉంటుంది కదా జక్రే ఎలిజబెత్ని ఎవరు కొడుకు అమ్మాడు అడేది ఏది పడితే ఇది అంటున్నాడా నీ కొడుకే కదండి నా కొడుకే కానీ వాడెవరికి కావాలా దేవుడికి కావాలా మీ పిల్లల వైపు చూపించి ఈ పిల్లలు ఎవరు అంటే ఏం చెప్తారు ఆన్సర్ గమనించండి ప్రభు మొదటి రాకడ క్రిస్మస్ అయితే ఆ మొదటి రాకడ ఎంత నిజమో కూడా రెండవ యేసు ఏసుప్రభు మొదటి రాకడికి మార్గం సరాలం చేయడానికి ఒక వ్యక్తి అవసరమైతే బాప్తిజం ఇచ్చే యోహాను ప్రభు రెండవ రాకడికి మార్గం సరాలం చేయడానికి దేవుడికి శిష్యులు కావాలా ఎందుకు వీళ్ళెళ్ళి శిష్యులుగా చేయాలా సర్వలోకానికి శుభార్త ప్రకటించబడాలా సో అట్లాంటి బాప్తిజం ఇచ్చే వ్యూహాన్ని కోసం ఎవరు త్యాగం చేశారు ఎలిజబెత్ జక్రియా త్యాగం చేశారు యేసు ప్రభు రాకడికి మార్గం సరాలం చేయడానికి మిషనరీస్ కావాలా సేవకులు కావాలా కాపర్లు కావాలా స్వార్థికులు కావాలా వాళ్ళు తయారు చేయడానికి ఏ తల్లిదండ్రులు త్యాగం చేయబోతున్నారు క్రిస్మస్ పండుగ బెనిఫిట్స్ ఇస్తుంది డిమాండ్ కూడా చేస్తుంది బెనిఫిట్ ఏంటి నశించిపోతున్నా మనం నిత్య జీవితంలోకి వెళ్ళటం బెనిఫిట్ డిమాండ్ ఏంటి నువ్వు బెనిఫిట్ పొందుకున్నావు కాబట్టి నీ పొరుగువాడి కోసం నువ్వు త్యాగం చేయడం అనేది డిమాండ్ క్రిస్మస్ రెండు రెండుంటాయి బెనిఫిట్ ఉంటుంది డిమాండ్ ఉంటుంది ఉట్టి బెనిఫిట్ని సెలబ్రేట్ చేసుకుంటున్నావా డిమాండ్ని ఆన్సర్ చేస్తున్నావా లేదా గుర్తుపెట్టుకోవాలా మొదటి వ్యూహాన్ని మూడు పదహారు మనం కూడా మన సహోదరుల కొరకు ప్రాణము పెట్ట బద్దులమై వి వీ ఆట్ వి మస్ట్ దేవుడు మీ ఫ్యామిలీస్ని డిస్టర్బ్ చేయడానికి ఇష్టపడుతున్నాడు రెండు వేల పద్నాలుగులోకి వెళ్ళబోతున్నాం ఇంకొక వారం అయితే హ్యాపీ న్యూ ఇయర్ అంటాము ఉట్టిదే మనకు తెలిసి ఎంతవరకు హ్యాపీగా ఉంటున్నాం నిజంగా హ్యాపీయా అలవాటైపోయి అలవాటు అయిపోయి హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నాం హ్యాపీ క్రిస్మస్ అంటున్నాం ఎందుకు హ్యాపీయో తెలీదు కదా రాబోయే సంవత్సరాలు అంటే మేబీ దిస్ ఇస్ ప్రాఫిటిక్ నేను ఊరికనే చెప్పట్లేదు ఈ మాట రాబోయే సంవత్సరాలు టైము కరెక్ట్గా ఉంటుందా రాబోయే సంవత్సరం హ్యాపీగా అయితే ఉండబోటలా దేవుడు ఇటువంటి పరిస్థితుల్లో మీ ఫ్యామిలీస్ని డిస్టర్బ్ చేయడానికి మీ దగ్గరకు రావచ్చు మీ ఫ్యామిలీస్ని మీ ప్లాన్స్ని మీ ఆశయాలని మీ అంబిషన్స్ని డిస్టర్బ్ చేయడానికి దేవుడు మీ దగ్గరికి రావచ్చు దేవుడు డిస్టర్బ్ చేయడానికి వస్తే డిస్టర్బెన్స్ని యాక్సెప్ట్ చేస్తారు డిస్టర్బెన్స్ని రిజెక్ట్ చేస్తారు మీ చేతుల్లో ఉంది జోక్ చేయట్లేదండి నేను చాలా సీరియస్గా చెప్తున్నా నేను మెసేజ్ చెప్పాలని నుంచలా నేను మీతో మాట్లాడాలని మేడం నారికేసి ప్లేట్లో తీసుకొచ్చారు బాప్తిజం వివాహాన్ని ఏసు ప్రభుని సులువేశారు పుట్టినప్పుడే నీ గుండెల్లోకి ఏ ఏం దూసుకెళ్తుందని చెప్పారు ప్రవచనం ఖడ్గం అది దేవుని చిత్తం అది ప్రజెన్స్ దేవుడు సంవత్సరంలో ఈ రాబోయే కాలానికి దేవుడికి కొంతమంది అవసరం ఆయన కొన్ని అవసరతను బట్టి మీ ఫ్యామిలీస్ని దేవుడు డిస్టర్బ్ చేయబోతున్నాడు ఆ డిస్టర్బెన్స్ మీరు యాక్సెప్ట్ చేస్తే ఆయన చిత్తాన్ని నెరవేరుస్తారు డిస్టర్బెన్స్ని యాక్సెప్ట్ చేయకపోతే ఆయన చిత్తాన్ని ఒకవేళ రేపు నుంచి లోకం మిమ్మల్ని అడిగింది అనుకోండి ఊస్ ఇస్ లిస్ అని ఈ పిల్లోడు ఎవరు ఈ పాప ఎవరు ఈ బాబు ఎవరు అని వాళ్ళు ఎవరో వాళ్ళు నీకు ఎందుకు అనుగ్రహించబడ్డారు వాళ్ళు కో వాళ్ళు దేనికోసం ఎవరి కోసం బ్రతకాలో చెప్పడానికి ధైర్యము దేవుని దగ్గర నుంచి జ్ఞానం రెండు కావాలి జకరయ ఎలిజబెత్ మరియమ్మ తల్లి మోసే జీవితాల యాక్సెప్ట్ చేశారు దేవునికి ఈ జీవగ్రంథంలో పేర్లు ఉన్నాయి రెండవ రాకడికి మనం సిద్ధపడాలి కళ్ళు మూసుకుందామండి ఒకసారి ఈ క్రిస్మస్ పండుగలో ఉన్న బెనిఫిట్స్ని బట్టి మనం ఆనందిస్తున్నామేమో ఈ క్రిస్మస్ లో ఉండే డిమాండ్ విషయం ఏం చేస్తున్నా ఒకసారి ఆలోచించండి తల్లిదండ్రులైతే మీ బిడ్డల జీవితంలో డిస్టర్బెన్స్ని మీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారా యవ్వనస్తులైతే మీ వ్యక్తిగత జీవితాల్లోకి డిస్టర్బెన్స్ యాక్సెప్ట్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారా ప్రావాణి స్తోత్రాలు హాలే లూయ నేను రెండు నిమిషాలు సమయం మీకు ఇస్తా ఉన్నాను చాలా సంవత్సరాలు చాలా ఆనందంగా ఆర్భాటంగా మనం క్రిస్మస్ని అయితే సెలబ్రేట్ చేసుకున్నామండి కానీ ఒక్క సంవత్సరం మన సంతోషాలు ఆనందాలు పక్కన పెట్టి ఆలోచనతో క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం బెనిఫిట్స్ ఉన్నాయి క్రిస్మస్లో మన పాపాల నుంచి విముక్తి పొంది నిత్య వెళ్ళడానికి దేవుడు తన కుమారుణ్ణి నీకు నాకు అనుగ్రహించిన రోజు అటువంటి నిత్య జీవితాన్ని పొందుకున్న నీవు దేవుని డిమాండ్ని కూడా ఆన్సర్ చేయాలని గుర్తుపెట్టుకోవాలా హలో అట్లాంటి డిమాండ్కి నేను సిద్ధపట్టడానికి ప్రయత్నం చేస్తానని మీలో చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారా నేను ఖచ్చితంగా చేస్తాను అని చెప్పగలగటం అంత ఈజీ కాదు డిస్టర్బెన్స్ నేను అలౌ చేయగలుగుతానని ధైర్యంగా చెప్పడం అంత ఈజీ కాదని నాకు తెలుసు కనీసం ప్రయత్నం చేస్తాను ప్రభా నాకు చేత కాకపోతే నాకు సహాయం చేయి ప్రభా నాతో పాటు ఉండి ప్రభా నేను చేయాల్సిన పని నేను చేయడానికి నా కృపను అనుగ్రహించండి ప్రభా అని మీలో చెప్పేవాళ్ళు ఎవరిని ఉంటే ఒకసారి లెక్స్ నిల్వబడతారు నేను మీకోసం ప్రార్థన చేయడానికి ఇష్టపడతా ఉన్నాను ప్రభా నీకు స్తోత్రాలు

yani नीनीति नी ज्ञायानि नी लोकं बैननु लो, बादैननुकोसंनिजमु

ननु बादै ननु बरियन्तनु नी कोसं इदि निजमु सलयेरुला प्रवहिंचनी హిమారాజము ని సన్నిత అందరూ మన రెండు చేతులు పైకెళ్లి మరువైనను బాధైనను మరువైనను బాధైనలు మరి ఇంతను నీకోసం నిజము సెలయేరుల ravahinchani ni tini ni nyayani lokam la paruvainanu badainanu pariintunu ni kosam idhi nijamu selayeru Chani, ni niti, ni nyaya, ni lokam, lo Yesu Naloni asa, naloni swasa, naloni ragam, ganam swaram.